మెదక్ జిల్లా రామన్పేట మండలం జాన్సిలింగాపూర్లో ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి గ్రామ పంచాయతీ వద్ద పాలకవర్గం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి 60వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్, రైతు సమితి అధ్యక్షులు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మానగల్లె రామకృష్ణయ్య, ఫాస్టర్ మాణిక్యం కేక్ కట్ చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద జంబి చెట్టు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి భగవంతుడి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్, రైతు సమితి అధ్యక్షులు బానప్పగారి నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ మనగల్ల రామకృష్ణయ్య, వార్డు సభ్యులు బి సాలమన్, ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గయ్య, బి మాణిక్యరెడ్డి, సిహెచ్ పోచయ్య, ఇప్ప రవితేజ, కోఆప్షన్ మెంబర్ బాబు, నర్సగల్ల స్వామి, ప్రకాశం, బాలయ్య, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘాలు మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాజీ ఉప సర్పంచ్ మండగల్ల రామకృష్ణయ్య గారు ఈ చర్చిలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ వద్ద కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు కూడా మా గ్రామాన్ని మర్చిపోకుండా అభివృద్ధి దశల్లో నడిపించగలరని కోరుకుంటూ, ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకుంటూ ఉన్నత పదవులకు పోయి మా విలేజ్ మర్చిపోవద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాజకీయ కార్యదర్శి మరి ఎమ్మెల్సీ గౌరవనీయులు సేరి సుభాష్ రెడ్డి గారి 60వ జన్మదిన సందర్భంగా జాన్సిలింగాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ మరియు క్రైస్తవ సోదరుల చర్చి లోపల ఈరోజు ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా మరి కేకులు కట్ చేసి మరి గ్రామం లోపల జమ్మి చెట్టు, పవిత్రమైన జమ్మి చెట్టు కూడా నాటడం జరిగింది. మరి సేరి సుభాష్ రెడ్డి గారు ఈ యొక్క మెదక్ జిల్లాకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే వ్యక్తి. మరి ఆయన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నిత్యం నడుస్తూ మరి ఆయనలాగానే ఈ యొక్క మెదక్ జిల్లాను కూడా అభివృద్ధి చేయపరచాలనే ఉద్దేశంతో మంచి దృఢ సంకల్పంతో మెదక్ జిల్లాను ఈ యొక్క సిద్దిపేట సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మరి భవిష్యత్తుకు తరానికి మంచి రాజకీయంగా ఎదిగి మరి అందులో ప్రత్యేకంగా మా జాన్సిలింగాపూర్ గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతూ మనసారా మరి మా యొక్క ప్రజల తరఫున, మా యొక్క రామాయణపేట రైతు బంధు శాఖ తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.